Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you're doing absolutely fine. So finally, Bandi is ready. I pindi and my boy Vedanj is good. So Bandi collect just got an kuchna. Kaakpote bar and mirrors fit jayali. Adi good undi and manna handle kunte munkar an pichinda ko. So adi good jaise shnaro. So just bar and fit jaise iske lana mai. Chupi sami andar ki bike is already ready and bill achhe si almost 14,900 annaro. Bill aur chupi sami andar ki. So yeah, let's go. So boys and girls, finally our GT is back and new mirrors go to nine major bar and mirrors. Dan gurinchi next video pedta adantha me clear aipothadi. And last video lo and actually bandi enduku late ayyindante basically last video lo meer chusnaro ledho handle koncham onkar unde anamata. So malli fork throwing okkar cheppichi idi leveling cheppicham anamata. Madhyalo exact measurement iskon leveling cheppichina handle ni. So adi set aipindi. So bandi ippudu kotta kotta ga em em unnai, bill entha ayindi andre nenu cheptam meeku okkari. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ బిల్ అయితే 13,000 అయింది. దానిలో 7,000 చేంజ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చినారు, మిగతా నేను కట్టినా అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బైక్ ఇస్ కంప్లీట్లీ బ్యాక్. ఇప్పుడైతే ఏం లేదు, ఇంటికి వెళ్ళి సింగిల్ సీట్ వేసుకొని నడిపిడాము ఇంకా బండిని. అండ్ లెఫ్ట్ సైడ్ ఎండ్ క్యాన్ లేదు అండ్ మిడ్ క్యాన్ కూడా లేదు ఎస్ఎస్ మోటది, ఎందుకంటే అది రిపేర్కి వెళ్ళింది కదా మీ అందరికి తెలుసు. అండ్ నేను ఇంకా గ్లౌజ్ వేసుకోలేకపోతున్నా, ఆల్రెడీ ట్రై చేసిన గ్లౌజ్ వేసుకోవడం అయితే నేను పొద్దున, కానీ వేసుకుంటే ఘోరంగా నొప్పేస్తుంది సరే అని చెప్పి కొంచెం ప్రశాంతంగా నడుపుకుందామని చెప్పి ఇలా వచ్చిన. అండ్ మోడిఫికేషన్స్లో ఇంకా కొన్ని చిన్న చిన్న చిట్ముట్ కామ్లు ఉన్నాయి. అండ్ బాయ్స్ మిర్రర్స్ ఎలా ఉన్నా డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి, నాకైతే చాలా నచ్చినాయి మిర్రర్స్. అండ్ ఇది ఇలా కాకుండా అక్కడ నుంచి చూసి బయట నుంచి చూస్తారు కదా బండిని, అప్పుడు ఇంకా క్రేజీ అనిపిస్తుంది. అండ్ ఓడోమీటర్లో ఉన్న 10.8 కిలోమీటర్స్ తిరిగింది మన బండి. నాకు తెలిసి ఇప్పుడు దీనికి 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది. దాంట్లో ఏమేమి పార్ట్స్ రీప్లేస్ అయినా చెప్తా. స్పీడో కన్సోల్ రీప్లేస్ అయింది, స్పీడోమీటర్, దాని బ్రాకెట్ రీప్లేస్ అయింది, హెడ్ లైట్ ది రింగ్ చేంజ్ అయింది, హ్యాండిల్ బార్ చేంజ్ అయింది, గ్రిప్ చేంజ్ అయింది, ఈ మాడ్యూల్ చేంజ్ అయింది, ఫోక్ థ్రోయింగ్ చేసినాడు. అండ్ ఇప్పుడైతే ఇంకా ఎస్ఎస్డి లెఫ్ట్ క్యాన్ అయితే లేదు బండికి, ఎందుకంటే ఎస్ఎస్ మోటో వాళ్ళు ఇంకా రిపేర్ చేస్తున్నారంట మన పాత ఎగ్జాస్ట్ని. సో ప్రాబబ్లీ రేపు మార్నింగ్ వాళ్ళట షిఫ్ట్ చేసిన నాకు ఇంకొక 2-3 డేస్లో ఎగ్జాస్ట్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ అనుకోండి, 1 వీక్లో బైక్ విల్ బీ బ్యాక్ ప్రాపర్లీ. అండ్ నేను గ్లౌజ్ వేసుకోలేకపోతున్నా, ఎందుకంటే ఆబ్వియస్లీ దెబ్బలు ఉన్నాయి కదా. ఈరోజు వేసుకొని చూసిన కానీ నొప్పేయడం స్టార్ట్ చేసింది, అందుకని చెప్పి ఇంకా ఆపేసిన. అందరు వింత చూస్తున్నారు బండి ఏంది, ఒక సైడ్ క్యాన్ లేదు ఒక సైడ్ క్యాన్ ఉంది అని చెప్పి. అండ్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి. ఆబ్వియస్లీ మీలో చాలామంది యూనో విల్ ఫీల్ హ్యాపీ నేను బండి తీసుకున్నా అని చెప్పేసి, నాకన్నా మీకే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది బండి గురించి. నాకు ఇంకొకటి ఏముందంటే మైండ్లో, ఇది కొత్త కన్సోల్ కదా, దీనిలో కూడా ఫాగింగ్ ఇష్యూస్ రావద్దని అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ అన్ని కాంటినెంటల్ జీటీస్లో ఇంటర్సెప్టర్స్లో ఇష్యూ అవుతుంది. సో ఈ కొత్త మీటర్ అన్న ఫాగ్ అవ్వకుండా ఉంటే చాలు నాకు. ఈసారి ఫస్ట్ టైం ఐ వాంట్ అప్రిషియేట్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్, చాలా బాగా సర్వీస్ చేసినారు నా బండిని ఈసారి. ఈసారి అయితే చాలా క్రేజీగా సర్వీస్ చేసినారు. పాప మాయన చేసి అని చెప్పిన మాటలు రావు అండ్ అట్ ద సేమ్ టైం ఈ కాంట్ లిజన్ మనం మాట్లాడినా నాకు అర్థం కాదు. సో మొత్తం మనం జెస్టర్స్ చేయాలన్నమాట, కానీ చాలా బాగా సర్వీస్ చేసిండు. కొంచెం ఎక్స్ట్రా కూడా నేను ఆయనకి పే చేసిన పాపం అని చెప్పి. ఇంకా అయితే బండ్లు చేంజ్ చేయడానికి ఇంక ఏం లేవు, ఎందుకంటే అది ఒకటి చేంజ్ చేయాలి, అది చేంజ్ చేయించేస్తాను నేను ట్రిప్కి వెళ్ళే ముందే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద బైక్ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ ట్యాంక్ మీద తీయం స్క్రాచెస్ పడలేదు బాయ్స్, చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి. ఎలా పడ్డాయి నాకు అర్థమవుతలేదు, బండి పడ్డది లెఫ్ట్ సైడ్కి. సో నాకు తెలిసేది ఏం తగిలిందో, మన ప్యాంట్ ఏమన్నా తగిలి అక్కడ స్క్రాచెస్ పడ్డాయి అనిపిస్తుంది. మొత్తం డార్క్ కలర్లో స్క్రాచెస్ పడ్డాయి, అవి చేతిని రుద్దుతో వెళ్ళిపోతున్నాయి. సో ఒకసారి మంచిగా వాష్ చేపిస్తా, ఒకసారి డీటెయిలింగ్ వాష్ చేపిస్తా అండ్ ఒకసారి గుడికి తీసుకెళ్ళి పూజ చేపిస్తా బండిది. నాకు ఎందుకు అసలు ఘోరంగా బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి అండ్ చేతికి కూడా కట్టుకున్నా. హోప్ఫుల్లీ థింగ్స్ విల్ గో ఆల్ రైట్ ఫ్రమ్ నౌ. అండ్ చాలామంది నన్ను ఎస్ఎస్ మోటో కార్ప్ 2x1 ఎగ్జాస్ట్ ఎందుకు తీసుకోలేదు అంటారు. యాక్చువల్లీ 2x1 ఎగ్జాస్ట్కి దీనికన్నా పవర్ ఎక్కువ, అట్ ద సేమ్ టైం దీనికన్నా లౌడ్ ఉంటుంది. కాకపోతే ఎందుకు తీసుకోలేదంటే ఒక సైడ్ మొత్తం ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది బండి. అప్పుడు కూడా నాకు చాలా డౌట్ ఉండే బండి చూడడానికి మంచిగా ఉంటుందా ఉండదా అని చెప్పి, బికాజ్ బండి ఎస్థెటిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. బండి మంచిగా ఉంటేనే నేను వేయించుకుంటా, ఏదన్నా ప్యూర్ పర్ఫార్మెన్స్ యూనో బేస్డ్ మీద నేను ఎప్పుడు మోడిఫై చేయను. ఐ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది ఎస్థెటిక్స్ అనమాట. అట్లా అని చెప్పి నేను 2x1 వేయించుకోలేదు, మీ అందరికీ ఒకసారి చూపిస్తాను నేను బండి దిగినాక ఎట్లుంటుందో.
అప్పుడు మీరే అంటారన్న మంచి పని చేసినామన్న 2x2 వేయించుకొని అని చెప్పి. అండ్ చాలామంది నాకు రికవర్ అయిందా అని ఇప్పుడు అడిగినారు. ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది ఒక 90%. ఇంకేందంటే పైన అదంతా కవర్ అయిపోవాలి అండ్ లోపల కొంచెం ఇంకా పెయిన్ ఉంది. సో ప్రాబబ్లీ ఇంకొక 1 వీక్లో ఐ విల్ బీ అబ్సల్యూట్లీ ఫైన్. బాయ్స్ అండ్ గర్ల్స్ చెప్పడానికి అయితే ఎక్కువ ఏం లేదు, బట్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు మెసేజెస్ చేస్తూనే ఉన్నారు బాగున్నానా లేదా అని అనుకుంటూనే ఉన్నారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఒక అప్డేట్ వీడియో అనమాట బండి వచ్చేసింది అని చెప్పి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ విల్ బీ బ్యాక్, రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను నేను. ఐ గెస్ విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ యూ.